ఉద్యమముల జెండను పట్టాలే బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల తలసి నీని 19 ఇయర్స్ లో నేను వార్డ్ నంబర్ 5 డాక్టర్ సాబ్ ఆధ్వర్యంలో నాకు ఒక మంచి అదృష్టం అయితే నేను 19 ఇయర్స్ లోనే వార్డ్ నంబర్ ఏనా వీల్ ఆదర్శం తోటి వెంకటన్న గాని సుదర్శన గాని యేసుస్తం సార్ గాని ఇక్కడ వచ్చిన అది సర్పంచ్ గారి చిన్నన్న గారి ఇక్కడ గ్రామ పెద్దలందరి ఆశీర్వాదంతో నేను వార్డ్ నంబర్ అయినా నాకు అదృష్టం ఏం దక్కిందంటే ఫస్ట్ తీర్మానం మీద నేనే సంతకం పెట్టాను ఈ విగ్రహానికి జై బోలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి సప్పుకు జెండను గట్టి భోజన తండూరియాలు మొగలు గట్టి తాళకే గౌరవాలు ఏంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని చేసినటువంటి అడవిల బతకే ఆదివాసి బతుకుల్లో అయితే 1927 సంవత్సరంలో మహాడ్ అనేటటువంటి మంచినీటి చెరువు మహాసభ జరుగుతుంది ఆ మహాసభకు మహారాష్ట్ర నుంచి గుజరాత్ నుంచి భారతదేశంలోని ఆయా ప్రాంతాల నుంచి అనేకులు మేధావులు అనేకులు కూడా అక్కడికి ఆ సభకు రావడం జరిగింది అయితే ఆ సభ లోపల ఆనాడు అంబేద్కర్ గారు బతుకుల్లో బహుజన వాదం ఎత్తాలి ఇక్కడ నిలబడ్డం అంటే అంబేద్కర్ యొక్క దయ ఉంది ముఖ్యంగా అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14 రోజు జన్మించడం జరిగింది ఆయన రాజకీయ ధురంధరుడు బహుముఖ ప్రజ్ఞాశాలి సార్వభౌముడు ముఖ్యంగా న్యాయ శాస్త్రంలో చిట్ట వెనుకబడినటువంటి వర్గాలకు ఈరోజు ఒక ఆకర్షణ కల్పించి ఒక వేళ జీవితాలను కలిగించేటువంటి మహానుభావుడు ఈరోజు దేశంలో కూడా 30 కోట్ల తెలుపుకుంటాడు 20 కోట్ల 20 కోట్ల ఆదివాసుల కాండాలు ఉంటాయి వారందరూ కూడా వెనుకబడి ఇంకా ఆదివాసుల నిలబడి ఇంకా వైద్య మంత్రి లేదు 60 సంవత్సరాల 40 సంవత్సరాల సాధారణ ఇప్పటికీ దళిత కుటుంబం అనేది ఐక్యమత్యంగా సహకరిస్తే వచ్చే 14 ఏప్రిల్ కు అంటే ఏతులు కాదు ఇది మనమందరం ప్రతి ఒక్కరం కూడా ఇన్వాల్వ్ అయి ప్రతి ఒక్కరం కూడా బాలిభాగస్తులము వచ్చే అంబేద్కర్ జయంతికి మీ అందరి ఆశీర్వాదంతో మీరు చెప్పినట్లు ఈ దుర్మామిట్ల ఇట్లా సమయటం కాదు అన్నదానం పెట్టి పెద్ద ఎత్తున కవులను కళాకారులను ఈ అంబేద్కర్ గురించి తెలిసిన ఆయన ఈ సమాజంకి ఏం చేసింది చరితలు రాయాలు ఎర్రట ఎండకు పని చేసే కూలీల చెమటల్లో దినదిన గండకు బతుకులే ఇక బందైపోవాలు కాలికి గజ్జలు గట్టి గొంతెత్తే కళాకారులల్లో పార్లమెంటు కు పంపే పాటల బాణిని గట్టాలు అసువులు బాసిన అమరుల ఆశయ సాధనలే రేపటి బహుజన రాజ్యంలో కల నిజమైపోవాలు ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలు సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలు ఉద్యమాల నేల పైన మరో యుద్ధమే చెయ్యాలు సబ్బండ వర్గాలన్నీ బహుజన పత్తును చూడాలు పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయాలు అందరి కోసమై జనముల జెండను పట్టాలి బతుకుల్లో వెలుగులు నింపా బహుజన వాదం ఎత్తాలే ఎదిగే బిడ్డల చూసి పేదల పొత్తును దలువాలే ప్రజల దండును గట్టి ఉద్యమ కాగడనెత్తాలే నింగిలో అమరుల తలసి నీని వందనమంటూ చరితను రాసిన గొప్ప మహనీయుల కలలేగంటూ పల్లె పల్లెల్లో బహుజన జెండా ఎగరేయాలే అందరి కోసమై